యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామంలో 1,04,90,000తో నిర్మిస్తున్న సీసీ రోడ్ల శంకుస్థాపన చేసి గ్రామంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్వరరెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. ఎన్నికల ముందు కేసీఆర్ ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చారని అన్నారు. ఆసర పెన్షన్, రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా, పేదల కోసం షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి వంటి అనేక పథకాలను అర్హులైన ప్రజలు ఆస్వాదిస్తున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ఆడపిల్లల పెళ్లిల కోసం ఆలోచించలేదు. ఆడపిల్లల పెళ్లిళ్లు చేయాలంటే తల్లిదండ్రులకు తలకు మించిన భారంగా ఉండేది. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఆడపడుచులకు అండగా ఉంటూ వారి పిల్లల పెళ్లిళ్లకు 116 రూపాయలు అందించి వారి కుటుంబంలో ఒకరిగా ఉన్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని తెలిపారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండటమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. కోటి రూపాయల పైగా నిధులతో గ్రామీణ అంతర్గత రోడ్లు సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నాం. 1,04,00,000 రూపాయల చెక్కులు 104 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ కార్యక్రమం చేసుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన నుంచి వచ్చిన పథకం ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం. వాస్తవానికి ఇవాళ భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఈ పథకం లేదు, ప్రపంచంలో కూడా ఎక్కడ ఏ దేశంలో కూడా లేదు. అవి కమ్యూనిస్ట్ దేశాలైనా, క్యాపిటలిస్ట్ దేశాలైనా, ఇంకో దేశాలైనా, ఏ దేశాలలో కూడా ప్రజలు వారి కుటుంబంలో ఒకటి పెళ్లి చేసేటప్పుడు వాళ్ళకి ఆర్థిక సహాయం అందించే పథకం అనేది చరిత్రలో ఇది మొదటిసారి.